बीसी వర్గాల అభివృద్ధికి పాలకులు నిబద్ధతతో కృషి చేయడం లేదన్నారు బీసీ జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య. చట్టసభలో బీసీలకు 50% రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేశారు. పార్టీలు ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం మానుకోవాలని హెచ్చరించారు. పాలకుల తీరుపై ప్రజల్లో చైతన్యం రాకపోతే జీవితాల్లో మార్పు రాదన్నారు ఆర్ కృష్ణయ్య. కుకట్పల్లి పరిధిలోని సీతారామ కళ్యాణ మండపంలో నిర్వహించిన బీసీ ఐక్యవేదిక ఆత్మీయ సమ్మేళనంలో ఆర్ కృష్ణయ్య పాల్గొన్నారు. ఈ రోజు కూకట్పల్లిలో జరిగిన బీసీ ఐక్యవేదిక ఆధ్వర్యం లోపల జరిగిన బీసీ ఆత్మీయ సమ్మేళనము డిమాండ్ చేస్తుంది. ప్రధానమంత్రి బీసీ వర్గానికి చెందినవాడు, తప్పనిసరిగా ప్రధానమంత్రి చొరవ తీసుకొని బీసీలకు రాజ్యాధికారంలో వాటా ఇవ్వడానికి బీసీ బిల్లు వెట్టించవలసినటువంటి నైతిక సామాజిక మానవీయ బాధ్యత ప్రధానమంత్రి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం బీసీ వ్యతిరేక వైఖరి మార్చుకోవాలి. వీళ్ళు బీసీలకు ముఖ్యమంత్రి గారు కేవలం 21 సీట్లు ఇచ్చాడు, ఇంత అన్యాయమా? ఇంతకుముందు 26 ఉండే పోయినసారి ఇప్పుడు 5-6 సీట్లు తగ్గించాడు. ఏ పార్టీ యొక్క సీట్లు ఇస్తే ఆ పార్టీకే మద్దతు ఇస్తారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని డిమాండ్ చేస్తున్నా ఏంటంటే, బీసీలకు ఏదైతే తమాషా ప్రకారం ఉన్నదో ఆ ప్రకారం బడ్జెట్లో వాటా కేటాయించాలి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్. ఆ తర్వాత సీట్లు కేటాయించాలి. కేటాయించకపోతే మా సత్తా ఏందో మీకు చూపిస్తాం, మిమ్మల్ని గద్దె తిప్పే వరకు మేము నిద్రపోము. బీసీలని బ్యాక్వర్డ్ క్లాస్ కాదు, ఈ భారతదేశాన్ని పాలించినటువంటి కమాండర్స్ బీసీ అంటే భారత కమాండర్ గా చెప్పుకోవాలి. మనలో వచ్చినప్పుడే అది పరిపాలించే అధికారం మనకు వస్తుందని మేము మరవకూడదు. 250,000 కోట్ల రూపాయల భూమి రిజర్వేషన్ రూపంలో 25% ఇచ్చినా 75,000 కోట్లు ఉన్నారు. కానీ వాళ్ళు ఇస్తుంది 2 రూపాయలు, భూమికి 2 రూపాయలు, 2% 5,000 కోట్ల రూపాయలు వాళ్ళ భిక్ష వేసిన వేసేసి ఏ కార్పొరేషన్ ఒక రూపాయి లేకుండా చేసిన ఘనత వల్ల మన పాలకులకు ఉంది. బీసీ కులాలలో చైతన్యం రావాల్సిన అవసరం ఉంది. మనకు మనకు గొప్పగా చెప్పుకుంటున్నాం మేము చాలా తెలియగలం వాళ్ళమని. ఈ అగ్ర కులాల ముందు చూసినట్టయితే మనకు తెలియదు, కానీ ఆ కుట్రలు కుతంత్రాలు మనకు తెలియవు, ఆ లౌక్యం మనకు తెలియదు. ఆ కుట్రలు కుతంత్రాలు కూడా చేయగలిగినప్పుడే మనం సక్సెస్ అవుతాం. ఆంధ్రంలో కుట్రలు ఎట్లా ఎదిరించాలనో దాదాపు 27 తెలుగుదేశం పార్టీలో ఉన్నాడు కాబట్టి చంద్రశేఖర్ రావు గారు అర్థం చేసుకొని ముళ్ళను ముళ్ళుతోనే దిగాలని, కుట్రను కుట్రతోనే ఛేదించి